హరి ఓం నమో నమోనమ బాలీవుడ్లో టాలీవుడ్ దిల్ రాజు లాంటి వాడైన కరణ్ జోహర్ అనే ఒక నెపోటిజం మహారాజు నిర్మించిన ఈ నాలుగు వందల కోట్ల బ్రహ్మాస్త్రం భస్మం చేసింది లేదా తుస్సు మందే చివరిదాకా వింటే మీకు ఖచ్చితంగా నవ్వుస్తుంది ఈ సినిమా కోసం చాలామంది ఎంతో ఊహల్లో తేలిపోతూ ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అనేది కళ్ళద్దాలు పెట్టుకొని లోపలికి వెళ్ళి కూర్చొని ఒక మార్వెల్ సినిమాని తలదన్నే సినిమాని చూస్తున్నామని ఏదో ఒక భ్రమలో అక్కడ సినిమా చూడడం ప్రారంభిస్తే వెంటనే స్క్రీన్ మీదకి మనకి ఒక పెద్ద పింగణి ప్లేట్ ఒకటి వస్తుంది ఆ ఆ పింగాణి ప్లేట్ అంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం తయారు చేసారంటే అది మూడు ముక్కలైందంట మూడు ముక్కల ఎందుకయిందో నాకైతే అర్థం కాలేదండి ఆ మూడు ముక్కలంట ఒక ముక్క అమితాబ్ బచ్చన్ దగ్గర ఇంకొక ముక్క షారూఖ్ ఖాన్ దగ్గర ఇంకో ముక్క ఇంకో ఇంకొకరి దగ్గర ఉందంట ఈ బ్రహ్మాస్త్ర సినిమా కథ అంతా చెప్పాలంటే ఒకటే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఒక మూడు ముక్కలాటండి మూడు ముక్కలు మూడు ముక్కల్ని అతికించేదానికి విలను అతికించకుండా అడ్డుపడేదానికి హీరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇదొక మూడు ముక్కలాట ఆ పింగాణి ప్లేట్ బ్రహ్మాస్త్రం ఏంటో ఈ బ్రహ్మాస్త్రం మూడు ముక్కలు అవడం ఏంటో ఆ మూడు ముక్కల కోసం వీళ్ళు తన్నుకోవడం ఏంటో అసలు మొత్తం సినిమా చూస్తే మెంటల్ ఎక్కిపోతుందండి ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది చిన్నపిల్లకాయలకి చిన్నపిల్లలు కార్టూన్ చూస్తూ ఉంటారు కదా అటువంటి కార్టూన్ సినిమానే కానీ ఇది ఇది ఏ విధంగా కూడా ఒక సిల్వర్ స్క్రీన్ సినిమా అనేది అనిపించుకోవడం లేదు ఎక్కడ కూడా ఈ సినిమా చూసిన వాళ్ళు విఎఫ్ఎక్స్ అయితే చెప్పడం లేదు విఎఫ్ఎక్స్ ఒక రేంజ్లో అనవసరమైన దగ్గర కూడా అవసరం లేని విఎఫ్ఎక్స్ పెట్టి అనవసరంగా డబ్బు తగలేసారే కానీ ఈ సినిమా మొత్తంలో ఒక కథ ఒక లైన్ కథ లేదు ఒక మంచి డైలాగ్ కూడా లేదు ఇంకా ఈ సినిమా కథలోకి వెళితే అక్కడ మనకి మూడు ముక్కలాటే కదా మొత్తం ఈ మూడు ముక్కలలో ఒక ముక్క అమితాబ్ బచ్చన్ తాత దగ్గర ఉంటుంది ఇంకో ముక్క షారుఖ్ ఖాన్ దగ్గర ఉంటుంది ఒక లెదర్ జాకెట్ వేసుకున్న డ్రాకుల వేషంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈ మూడు ముక్కల్ని అతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మూడు ముక్కల్ని ఆమె ఒక ముక్క షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి తీసుకోవడానికి షారుక్ ఖాన్ టార్చర్ పెడుతూ ఉంటుంది వెంటనే కొన్ని దో దివ్య దృష్టి లాంటి శక్తులు కలిగినటువంటి రణబీర్ కపూరు దూరం నుంచే యూట్యూబ్ లాంటి ఏదో ఒక యాప్ తన తలకాయలోనే ఇన్స్టాల్ చేసుకొని షారుఖ్ ఖాన్ని ఇలా హింసించడం చూస్తాడు అప్పుడు నెక్స్ట్ టార్గెట్ మన నంది అస్త్రం నాగార్జున నంది అస్త్రం అని చెప్పేసి నాగార్జున దగ్గరికి వెళ్తాడు ఆయన రక్షించడానికి రణబీర్ కపూర్తో పాటు వెంటనే ఎటువంటి పవర్స్ లేని అలియాపాప కూడా వస్తూ ఉంటుంది అసలు ఈ అలియాపాప క్యారెక్టర్ ఏందో అర్థం కాదండి ఎక్కడ చూసినా ప్రతి సీన్లో ఈ అలియా పాప వేలో కాలో కనీసం వెంట్రుకైనా పెట్టే ఉంటుంది అసలు ఈ అలియా పాప కేవలం ఒక లవ్ ట్రాకే కదా ఏదో ఒక ప్రాధాన్యత లేని క్యారెక్టర్గా ఒక రెండు సీన్లు కల్పిస్తే సరిపోయేది కానీ ప్రతి సీన్లో ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర వేలో కాల్లో వెంట్రుకాయ ఏదో ఒకటి పెట్టి మొత్తం సినిమానంత గబ్బు చేసింది అలియా పాప ఈ అలియా పాపకి ఇచ్చినంత ప్రాధాన్యత దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కింగ్ నాగార్జున ఇచ్చిన నాగార్జున ఫేమ్తో అయిన సినిమా తెలుగు వాళ్ళు బాగా చూసిండేవాళ్ళు పాపం నాగార్జున గారికి ట్రైలర్లో పది సెకండ్లు చూపించారు సినిమాలో రెండు నిమిషాలు ఇచ్చారు అంతకు మించి పాపం ఆయన టాలెంట్కి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు పాపం ఆ రెండు నిమిషాలకే ఆయన ఎంతో పొంగిపోయి ఈ సినిమాకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు ఇంకేం చేస్తాము తర్వాత మన కింగ్ నాగార్జున దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఒక కంకణం ఉంటుంది ఆ కంకణం పెట్టుకుంటే వెయ్యి దున్నపోతల శక్తి వస్తుందంటే ఆయన ఊరికినే రోడ్లో నిల్చుకొని వచ్చిపోయే లారీలన్నీ ఆపుతూ ఉంటాడు అంతకుమించి ఆయన పెద్ద క్యారెక్టర్ ఏం లేదు తర్వాత ఆయన దగ్గరుండి ఒక మొక్కెత్తి మన రణబీర్ కపూర్కి ఇస్తాడు ఈ రెండు ముక్కలు ఇంకా మీరు తర్వాత ముక్క తాత దగ్గర అమితాబ్ బచ్చన్ తాత దగ్గర కదా ఉండేది ఆ తాత దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి ఈ తాత క్యారెక్టర్ హైలైట్ అండి ఈ తాత గురు అంట కానీ తాత జీన్స్ ప్యాంటు టీషర్ట్లు లెదర్ జాకెట్లు వేసుకొని తాత ఒక రూమి ఈ సినిమా తీసింది ఒక ఇస్లామిక్ రూమి కథ ఆధారంగా ఈ రూమిలాగా వేషం వేసుకొని ఒక తురకోడు ఉంటాడు మన అమితాబ్ బచ్చన్ తాత ఈ అమితాబ్ బచ్చన్ తాత క్యారెక్టరే పూర్తిగా వింతండి తన ఆశ్రమానికి వచ్చిన అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు అస్త్రాలు పంచి పెడతా ఉంటాడు తాత తాత దగ్గర అస్త్రానికి కొదవే లేదు మన షాపుల్లో మిఠాయిలు అయిపోతాయో కానీ తాత దగ్గర అస్త్రాలు అయిపోవు ఈ అస్త్రాల కోసం నిక్కరేసుకునే బుడ్డోడు కూడా వచ్చి ఒక్కొక్క అస్త్రం తీసుకుంటూ ఉంటాడు తాత దగ్గర తాత ముందు వెనుక చూసుకోకుండా అందరికీ పంచ పంచి పెడతా ఉంటాడు ఈ అస్త్రాలు అలా తాత దగ్గరికి వచ్చి ఎంతోమంది బుడ్డోళ్ళు నెక్కరేసుకున్న బుడ్డోళ్ళు ఇంకా బాగా పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా వచ్చేసి ఆయనకు అస్త్రాలు తీసుకొని అందరూ గుండ్రంగా కూర్చొని పైన ఒక లైట్ వేసుకొని అందరూ ఒక ఎల్ఈడి టార్చ్ లైట్ ఒకటి పట్టుకొని రకరకాల టపాసులు ఎగరేసినట్టు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అసలు ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎవరు అని ప్రేక్షకులు తల జుట్టు పీక్కోవాల్సింది ఎవరికి ఒక మొక్క అర్థం కాలేదు మన అలియా పాప ఈ రణబీర్ కపూర్తో పాటు ఈ తాత దగ్గరికి వచ్చి చేరుతుంది ఇంకా ముగ్గురు ఒకే దగ్గరికి చేరారు కదా అని చెప్పేసి మన డ్రాకులా పాప మన అసలైన విలను ఈ డ్రాకులా పాప ఇంకొంతమంది అమ్మాయిలు వేసుకొని వచ్చేసి ఈ అమ్మాయిల బ్యాచ్ అంతా కలిసి మన అమితాబ్ బచ్చన్ తాత మీద ఇంకా మన హీరో మీద ఈ హీరోయిన్ మీద పడతారన్నమాట వాళ్ళు మెడలో చిన్న చిన్న ఎల్ఈడీ బల్బులు వేలాడేసుకొని వస్తారు రెడ్ ఎల్ఈడి బల్బులు ఇక్కడ వీళ్ళేమో బ్లూ ఎల్ఈడి బల్బులు పట్టుకొని ఉంటారు ఇంక ఈ ఈ ఎల్ఈడి బల్బులతో ఒకరినొకరు తన్నుకు చావడమే చివరి క్లైమాక్స్ అనమాట ఆమె ఇలా కొట్టుకొని కొట్టుకొని తర్వాత అయిపోయింది ఇంకా తర్వాత సెకండ్ పార్ట్ వస్తుందని మన స్క్రీన్ మీద ఒక మెసేజ్ పడుతుంది అమ్మో ఈ ఫస్ట్ పార్ట్కే దద్దరిల్లిపోయింది సెకండ్ పార్ట్ దాకా ఎందుకురా బాబు అనిపిస్తుంది ఈ సినిమా ఇంకా ఈ సినిమాల విషయానికి వస్తే అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏమిటో కనీసం ఒక బేసిక్ కూడా మన ఈ డైరెక్టర్ కానీ నిర్మాతకు కానీ నటించిన వాళ్ళకి కానీ ఒక ముక్క కూడా తెలియదని మనం చెప్పుకోవాలి ఈ బ్రహ్మాస్త్రం అనేది ఒక మంత్రంతో కూడిన శక్తితో కూడినటువంటి అస్త్రం ఇది గురుముఖత వస్తుంది అనే విషయం తెలియక ఒక పింగాణి ప్లేటుని చూపించి బ్రహ్మాస్త్రం అని చెప్పినప్పుడే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ పింగాణి ప్లేటు మూడు ముక్కలైంది ఈ మూడు ముక్కల కోసం హీరోకి హీరో మరియు ఆ లేడీ వీళ్ళను వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారని ఒక్క లైన్ కథ మీదే వీళ్ళు అనవసరంగా కోట్ల కోట్లు తగలేసి అనవసరమైన గ్రాఫిక్స్ పెట్టి గబ్బు లేపారు సినిమాని ఇది బాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్లో తీసిన హై విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సినిమాలు చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఉందే కానీ ఎక్కడా కూడా ఒక విఎఫ్ఎక్స్ యొక్క ఉపయోగంతో విఎఫ్ఎక్స్ను ఉపయోగించి ఒక మంచి కథ చెబుదామన్నటువంటి ఉద్దేశం అయితే కనిపించలేదు ఇక హీరో విషయానికి వస్తే హీరో కమాన్ హస్తాన్ని ప్రయోగించని డైరెక్టర్ చెప్పగానే ఆ నోరు తెరుచుకొని పళ్ళల్ని ఇగిలిచోమని అరవడం తప్పితే పెద్ద యాక్షన్ లేదు పాడు లేదు అంత ఆర్టిఫిషియల్ యాక్షనే ఇంకా ఆ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే తుమ్మినా తగ్గినా వంగినా లేచినా అనవసరంగా విఎఫ్ఎక్స్ లైట్లు మంటలు 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 అదేమిటో అన్ని అస్త్రాలు అంటాడు వారుణాస్త్రం అంటాడు అగ్నేయాస్త్రం అంటాడు అన్నీ అంటాడు ఏ అస్త్రం ప్రయోగించినా కానీ వచ్చేది మాత్రం మంటలు టచ్ మంటలు టచ్ మంటలు అనే క్రిస్టియన్ పాస్టర్లు స్టేజ్ మీద షో చేసినట్టు మంటలు 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 ఏ కాకుండా ఒక ఒక అస్త్రానికి ఒక అస్త్రానికి కేవలం ఆ మంటలు రంగుల్లో తేడా మాత్రమే తేడా ఉంటుంది కానీ ఇంక మొత్తం అయితే మంటలే చివరిలో మన అమితాబ్ బచ్చన్ తాతకు విపరీతమైన చేదస్తం ఎవడు వచ్చినా సరే అస్త్రాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఇదేమీ దరిద్రం అర్థం కాదు అస్త్రాలు ఒక నిజమైనటువంటి శిష్యుడికి అర్హతను బట్టి సాధన చేసిన వాళ్ళకి ఇవ్వాలి అందులో ఈ అమితాబ్ బచ్చన్ తాత సూటు బూట్ వేసుకొని ఒక మ మొహాన్ ఒక బొట్టు పెట్టుకోడు ఒక దేవుడికి దండం పెట్టడు అయినా మనం పూజించుకునే దేవుళ్ళంతా ఇలా అస్త్రాల్లాగా పుట్టడం ఏమిటండి ఈ దరిద్రం కాకపోతే మొత్తం ఈ సినిమాల్లో మన పురాణాలని వక్రీకరించి ఈ అస్త్రాల పరువు తీశాడు ఆయాన్ ముఖర్జీ అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఈ సినిమాలో అసలు ఆత్మే లేదని ఇందులో ఈ విఎఫ్ఎక్స్ ఓవర్గా వాడారని మొదట్లోనే నేను ఇంతకుముందు చెప్పిన రివ్యూలో చెప్పాను తన తర్వాత చాలామంది తెలుగు వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చినట్టుగా ఉంది సూపర్ డూపర్ అదర్హో అంటే చాలామంది ఈ థియేటర్ల నుంచి వచ్చే వాళ్ళు చెప్పింది విన్నాము అటువంటి వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలంటే వాళ్ళు విఎఫ్ఎక్స్ ప్రేమికులు వాళ్ళకి పెద్ద కథ ఏమీ అవసరం లేదు కొంచెం ఎల్ఈడి లైట్లు వేసి ఆ లేజర్ షో చూపిస్తే సరిపోతుంది అంతేగాని నిజమైన సినిమా లవర్స్కి ఈ సినిమా ఒక పెద్ద రాడ్ అనే చెప్పుకోవాలి అది కూడా ఒక రెండు రెండు గంటలు రెండున్నర గంట తీస్తే సరిపోయేది అనవసరంగా మూడు గంటలు దాన్ని పొడిగించి పొడిగించి అసలే సుత్తి కథ అసలే చెత్త కథ అసలే ఎటువంటి కథనం లేనటువంటి ఈ సుత్తిని పట్టుకొని విఎఫ్ఎక్స్ ఓవర్గా వాడి అనవసరంగా వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకొని మన డబ్బులు కూడా వేస్ట్ చేశారు అంతకుమించి ఏమీ లేదు హరి ఓం